दुनिया में रहने वाले दीवानों, इस दुनिया में रहने वाले दीवानों, इस मसीह के पास आओ दीवानों, इस मसीह के पास आओ। इस मसीह बहुत अच्छा है दीवानों, इस मसीह बहुत अच्छा है दीवानों, इस मसीह बहुत अच्छा है दीवानों, इस मसीह बहुत अच्छा। నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే. నా బలమంతా నీవేనయా, నా బలమంతా బలమంతా నీవేనయా, బలమంతా.
बे नैया स्नेहम नीवे नैया प्रियुडौ नीवे नैया सर्वस्वम नीवे नैया जीवम नीवे नैया स्नेहम नीवे नैया మనల్ని సజీవులుగా ఆరోగ్యంగా దేవుడు ఉంచిన విధానాన్ని బట్టి రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన పక్షాన మరి మనుషులైతే విడిచిపెట్టేస్తారు, మనుషులైతే అవసరానికి వాడుకుంటారు, తర్వాత నువ్వెవరో నాకు తెలియదని చెప్పి, లేకపోతే వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత మనం వదిలేసి వెళ్ళిపోతుంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అట్లా ప్రభువు అలా చేసే దేవుడు కాదు. ప్రభు మన పక్షాన ఉన్నారు. ప్రభు మనకు జయమిచ్చే దేవుడు, మనల్ని పోషించే దేవుడు, మనల్ని నిలబెట్టే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపను గురించి కొన్ని మాటలు మీకు నేను చెప్తూ ఉన్నాను. మరి దేవుని కృప, ఆయన కృపామయుడని, అలాగే మనం అందరం కూడా కృపచాతే రక్షింపబడ్డామన్న విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. ఈరోజు మరి మనం బ్రతుకుతున్నది కూడా దేవుని కృప వల్లే బ్రతుకుతున్నా అన్న విషయాన్ని కొన్ని దేవుని యొక్క లేఖనాల ఆధారంగా మీకు నేను తెలియపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను. మనం బ్రతికేది కూడా దేవుని కృప వల్లే, దేవుని కృప వల్లే మనం బ్రతుకుతున్నాం, దేవుని కృప వల్లే మనం చలించుచున్నాం, దేవుని కృప వల్లే మనకు ఉనికి కలిగి ఉన్నామని ప్రభు పేట నేను తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, మొదటి వాక్యం మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6:14 నేను చదువుతున్నాను. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. మనమంట ఇంగ్లీష్లో అయితే ఉంది, ఫర్ సిన్ షల్ నాట్ హ్యావ్ డొమీనియన్ ఓవర్ యూ, ఫర్ యీ ఆర్ నాట్ అండర్ ద లా బట్ అండర్ గ్రేస్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనమంట దేవుని కృప కింద ఉన్నవాళ్ళం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ కూడా చెప్పండి, నేను దేవుని కృప కింద ఉన్నాను అని చెప్పండి. మనమందరం ఎవరి కృప కింద ఉన్నాం? దేవుని కృప కింద మనము ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని కృప వల్లే మనం బ్రతుకుతున్నాం. మనము ధర్మశాస్త్రం కింద లోనైన వారము కాదు. మనం మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. ధర్మశాస్త్రం అంటే లా. మరి మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం అయితే అనేకమైన కట్టుబాట్లు. మీరు ఏ కట్టుబాటు చేయకపోయినా మీకు నష్టం వస్తుంది, ఏ కట్టుబాటు చేయకపోయినా మీ మీదకు ఉపద్రవం వస్తుంది. కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా ధర్మశాస్త్రం. కానీ యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన కృపామయుడుగా ఉండి కృపచేత మనల్ని రక్షించి ఈరోజు మనల్ని ఏం చేశారంటే కృప కింద మనల్ని ఉంచారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి నిజంగా కృప కింద ఉన్నాము కాబట్టే బ్రతుకుతున్నాం. అదే ధర్మశాస్త్రం కింద ఉంటే ఈ పాటికి మనం ఎప్పుడో చనిపోయేవాళ్ళం. ఎందుకంటే
ధర్మశాస్త్రంలో ఏ పని చేయకపోయినా మీరు తప్పు మాట్లాడినా ఏది చేసినా వెంటనే మీకు శిక్ష వచ్చేస్తుంది. ఇశ్రాయేలు ఐగుప్తి దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత పైన దేవుడు ధర్మశాస్త్రాన్ని రాసి సినాయి కొండ మీద ఆ పలకలు పట్టుకుని వస్తుంటే కింద వాళ్ళు ఏం చేశారు, దూడను పోసి దూడే తీసుకొచ్చింది అని దాని ముందు నాట్యమన్నప్పుడు వెంటనే వాళ్ళ మీదకి శాపం వచ్చేసింది. అట్లాగే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వెంటనే వాళ్ళకి పాములు వచ్చి కరవడం, ఆ భూమి నెరలు విడచడం, అట్లా వెంటనే శిక్ష అన్నమాట. అసలు లేట్ లేదు, కానీ ఇప్పుడు ఆ శిక్ష లేదు. ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చి మనకేంటంటే అవకాశం ఇస్తూ ఉన్నాడు. అయ్యో నా బిడ్డలు మారుతారు, ఇంకా అవకాశం. ఆ కృప అడ్డుపడి ఏం చేస్తుందంటే మనకు అవకాశం, అంటే ఇంకా పాపంలో ఉండాలని కాదు, పాపం నుంచి ఇంకా వెనక్కి తిరిగి వచ్చి ప్రభు దగ్గరకు వస్తారేమోనని ఆ కృప మనకు అవకాశాలను ఇస్తూ, ఎక్కడ పాపం విస్తరించింది అక్కడ ఏమైందంటే కృప విస్తరించింది. ఎందుకంటే నశించిపోకూడదని, మనం పాడైపోకూడదని, మనము నాశనం అవ్వకూడదన్న ఉద్దేశంతో ఈ కృప మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని ఎంతగానో బ్రతికిస్తూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం కేవలం కృప వల్లే బ్రతుకుతున్నాం, మన లేకపోతే మన కార్యాల వల్ల అయితే మనం ఎంత మాత్రం కూడా బ్రతకనే బ్రతకం. ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడు కూడా పాపానికి పరిగెడుతుంది. కొన్నిసార్లు తెలియకుండా మరి దేవునికి అవిదేమైన మాటలు వచ్చేస్తాయి, అసూయ వచ్చేస్తుంది, ద్వేషం వచ్చేస్తుంది, ఒక్కోసారి కోపం వచ్చేస్తూ ఉంటుంది. అనేక రకాలుగా దేవునికి అయిష్టమైన కార్యాలు మనలో కనబడుతూ ఉన్నప్పటికీ మనం ఇంకా బ్రతుకున్నామంటే దానికి కారణం ఏంటంటే దేవుని కృప కింద మనం ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ కృపే మనల్ని ఏం చేస్తుంది, బ్రతికిస్తుంది. చాలాసార్లు ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వకుండా బ్రతికిన వాళ్ళు ఉన్నాం. కొన్నిసార్లు ప్రభువుని అడగకుండా కొంతమంది అనేక వారి దగ్గరికి వెళ్ళి మంచి రోజులు మంచి సలహాలు అడిగేవారు ఉన్నారు. దానివల్ల వెంటనే నీ మీదకు ఉగ్రత రావాలి. దేవుని బిడ్డవైన నువ్వు, రక్షింపబడిన బిడ్డవు, నువ్వు మంచి రోజులు అయ్యా నీ ఇయ్యని చూస్తున్నావంటే ఖచ్చితంగా ఏమవ్వాలి, నీ మీదకు ఉగ్రత రావాలి. కానీ నువ్వు బ్రతుకున్నావంటే అది ఎవరి దయ అంటే దేవుని కృప వల్లే నువ్వు బ్రతుకున్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ కృపే నిన్ను బ్రతికిస్తూ ఉంది. ఈరోజు వరకు నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కృప. అందుకే మనం కృప కింద ఉన్నామన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మనం అండర్ గ్రేస్ కింద, కృప కింద మనం ఉన్నాం. రెండో వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:10. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అపొస్తలుడు పౌలు చెప్తున్నాడు ఏమనంటే, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని. చూసారా ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చారో, నాకు చాలా కృప నాకుంది, నేను ప్రయాసపడుతున్నానంటే ఆ ప్రయాసం చాలామంది అనుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఏదైనా పని చేస్తున్నావు అనుకో, నా వల్లే జరుగుతుంది, నేను లేకపోతే జరగదు. చాలా పిచ్చి మాట అది. దేవుని కృప వల్లే జరుగుతుంది ఆ పని. దేవుడి కృప లేకపోతే నువ్వు ఆ పని చేయలేవు. చాలాసార్లు ఆ పనిని బట్టి గర్వంగా ఫీల్ అయిపోతూ ఉంటావు. ఆ గర్వము నాశనానికి ముందు ఏమి నడుచుద్ది, గర్వం నడుచుద్ది. నువ్వు పడిపోవటానికి ముందు గర్వమే సూచన. నువ్వు గర్విష్టిగా ఉన్నావా, ఖచ్చితంగా నువ్వు కూలిపోతావు. కాబట్టి గర్వానికి ఆ లూసిఫరు సైతాను కూలిపోవడం గల కారణం ఏంటో తెలుసా, గర్వం. అది అనుకుంది సభా పర్వతానికి ఎక్కిపోతాను, దేవునితో సమానంగా చేసుకుంటానన్న. సమానం కాదు. దేవుని కృప వల్ల దూతకి దేవుడు ఆ ఆధిక్యత ఇచ్చాడు. మంచి పాటగాడు, మంచి వాయిద్యకారుడు ఎంతో గొప్ప స్థితిలో ఉంచితే ఒకరోజు వాడికి గర్వం ఎక్కేం చేశాడో తెలుసా, నేను దేవునికన్నీ మించిపోతాను అనుకున్నాడు, వెంటనే అక్కడి నుంచి పడద్రోహిపడ్డాడు. అందుకే వాడు దేవుని మీద పగబట్టి తన బిడల్ని ఎప్పుడు కూడా పాడు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఎంత బాగా చెప్తున్నాడు చూడు, అయినను నేను ఏమై ఉన్నానో అది నీ దేవుని కృప వలనే అయి ఉన్నాను. ఈరోజు నువ్వు ఇన్ని సంవత్సరాలు బ్రతికావంటే అది దేవుని కృప. దేవుని కృప లేకపోతే నువ్వు బ్రతికేదానివి కాదు. ఈరోజు ప్రభువు నీ పక్షాన్ని ఉండబట్టే ఈ విధంగా అంతేకాని
నా వల్ల నా మందుల వల్ల లేకపోతే నా శక్తి వల్ల బ్రతుకుతున్నాను అనుకోకూడదు. నేను బ్రతుకున్నానంటే నేను కృప కింద ఉన్నాను కాబట్టి ఆ కృప నన్ను ఏం చేస్తుంది బ్రతికిస్తుంది అని చెప్పి మనకు అర్థం అవ్వాలి. అంతేగాని నేను తింటున్నాను లేకపోతే మంచిగా ఉంటున్నాను మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను మంచి ఆహార నియమాలు పాటిస్తున్నాను పొద్దున్న ఎలగ్గానే 2 లీటర్ నీళ్లు తాగుతాను లేకపోతే అయి కలుపుకుని ఈ కలుపుకుని తాగుతాను దానివల్ల నాకు ఈ ఆరోగ్యం వచ్చిందని ఒకవేళ నువ్వు అనుకున్నావా నీ అంత అవివేకి లోకంలో ఎవరు కూడా లేరు. నువ్వెవరి వల్ల బ్రతుకుతున్నావు? దేవుని కృప వల్ల బ్రతుకుతున్నావు. ఆయన కృప కింద నువ్వు ఉన్నావు. అందరి మాటలు చెప్పండి, నేను దేవుని కృప వల్ల బ్రతుకుచున్నాను, నేను ఆయన కృప కింద ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అపొస్తలుడు పౌలు చెప్తున్నాడు, నేను ఏమై ఉన్నానో, కేవలం ఏమై ఉన్నాను, దేవుని కృపై ఉన్నాను. నేను 13 పత్రికలు రాశానన్న, ప్రభు కొరకు 3 సార్లు నేను కొట్టించుకున్నానన్న, 1 తక్కువ 40 39 కొరడా దెబ్బలు 3 సార్లు కొట్టారు ప్రభు. ఆయన ఎవరిని? అపొస్తలుడు పౌల్ని. అలాగే ఎంతమంది సువార్త నేను ప్రకటిస్తున్నానన్నా, పత్రికలు రాస్తున్నానన్నా, సంఘాలు స్థాపిస్తున్నానన్నా, అది నా టాలెంట్ కాదు లేకపోతే నా జ్ఞానం కాదు, అదంతా ఎవరి కృప అంట? దేవుని కృప. ఇంకోటి ఏమంటున్నాడు తెలుసా? మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. దేవుడు నాకు ఇచ్చిన కృప ఏమైంది? నిష్ఫలం. అంటే కృప ఎప్పుడు కూడా నిష్ప్రయోజనముగా ఉంచదు నిన్ను. దేవుని కృప నీ మీద ఉందంటే నువ్వు ఖచ్చితంగా ప్రయోజకుడు అవుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే నేను ఏమడగాలి? ప్రభువా, నీ కృప నాకు కావాలి, నా చదువుల్లో నీ కృప నాకు కావాలి, నాకు ఆరోగ్యంలో నీ కృప నాకు కావాలి, నా యొక్క సంపాదనలో నీ కృప నాకు కావాలి, నేను కష్టపడుతున్న దాంట్లో నీ కృప నాతో ఉంటే నా పని నిష్ప్రయోజనము కానే కాదు. అంతేగాని నా బలం మీద నా శక్తి మీద ఆధారం. చాలామంది వారి సొంత బలం మీద శక్తి మీద ఏమవుతారు? ఆధారపడి ఏదో సాధించాలనుకుంటారు. వారి వల్ల కానే కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని కృప వల్లే అవుతుంది. అందుకే ఆయన అంటున్నాడు, నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. అందరికన్నా నేను ఏం చేశాను? ప్రభు కొరకు ప్రయాసపడితిని. కానీ నెక్స్ట్ స్టేట్మెంట్ ప్రయాసపడితి నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నువ్వు కష్టపడుతున్నావు ప్రతిరోజు లేకపోతే పనికి వెళ్తున్నావు, ఆ పనికి వెళ్తున్నావు అంటే నువ్వు కాదు, నీతో పాటు ఆ దేవుని కృప ఉండబట్టి నువ్వు ఆ పని చేయగలుగుతున్నావు, ఇంటికి రాగలుగుతున్నావు. అదే దేవుని కృప లేకపోతే నువ్వేమీ కూడా సాధించలేవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే అన్నాడు, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృప. అంటే మనం బ్రతికేది ఎవరి వల్ల బ్రతుకుతున్నాం? ఇప్పుడు ఎవరి వల్ల ప్రయాసపడుతున్నాం? ఆ కృపే మీ ప్రయాసం నిష్ఫలము కాకుండా చేస్తుంది. దేవుని మందిరానికి వస్తే దేవుని కృప వస్తుంది. చాలామంది దేవుని మందిరం ఎగ్గొట్టి ఏదో కష్టపడుతున్నారు ఏదో సాధించాలని. దేవుని కృప లేకుండా నువ్వేమి కూడా. అందుకే ఉదయకాలం లెక్కన, ప్రభువా నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కావాలయ్యా, నేనేమై ఉన్నానో నీ కృపే నాయన, నాకున్న టాలెంట్ కానీ నాకున్న జ్ఞానం కానీ నాకున్న తెలివి కానీ ప్రతీది కూడా ఏంటో తెలుసా? నీ కృపే, నీ కృపే, నీ కృపే అని చెప్పి ఆ కృపను బట్టే మనం బ్రతుకుతాం అన్న విషయాన్ని మర్చిపోడు. మొదటిగా మనం దేని కింద ఉన్నాం చెప్పండి? దేవుని కృప కింద ఉన్నాం. రెండోది ఏంటో తెలుసా? ఎంత ప్రయాసపడినా దేవుని కృప లేకపోతే మనకు ఉపయోగము లేదు. అందుకే ఆయన అంటున్నాడు, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్నా. ఈరోజు ప్రభు కొరకు నువ్వు ఏమైనా పని చేస్తున్నావు అనుకో, అది నువ్వు అనుకోమాక. ఒకవేళ మందిరం తుడుస్తున్నా పెద్ద గ్రేట్గా ఫీల్ అయిపోతారు చాలామంది. ఏంటో మేము తుడవకపోతే పాస్టర్ గారికి దిక్కు లేదన్నట్లు. దేవుడు మీరు కాకపోతే ఇంకోళ్ళు పెడతారు. దేవునికి స్తోత్రాలు చెల్లి, ఆయన పనిని ఆయన ఆపడు, తెలిసిందా? ఆయన పని నమ్మకంగా చేయాలి. ఏ పని ఉందనుకో, కరెక్ట్ మన ఇంటిని ఎంత చక్కగా ఉంటాం, మందిరాన్ని కూడా ఆ విధంగా ఉంచుకో. ఏదో పై పైన చేసేసి ఏదో ముఖ స్థుతి కొరకు కాదు, కాదు, దేవుని పని అది. దేవునికి స్తోత్రాలు. కొంతమంది ముఖ స్థుతి వెళ్ళపోతే ఏమనుకుంటారో, ఎవరు రా, ఒకవేళ ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాను, ఏం బాధ లేదు.
చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి. ఆ పని చేసామా ఖచ్చితంగా అన్ని విషయాల్లో మనం మన పని మనం లేకపోయినా నెక్స్ట్ జనరేషన్ తెలుసుకో. ఒకప్పుడు వాళ్ళు పనిచేసేవాళ్ళండి, బా ఎంత బాగా చేసేవాడు, ఎంత బాగా వంట చేసేవాడు, ఎంత బాగా మందిరం నీట్గా ఉంచేవాడని. నీ ఫుట్ స్టెప్స్ అంటే నీ అడుగులు వెనక తరానికి కనపడేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది నీవు ప్రయాసపడటం కాదు, దేవుని కృప నిన్నేం చేస్తుందో తెలుసా, బ్రతికించి దేవుని కొరకు పని చేపిస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం బ్రతుకుతున్నాం అంటే ఎవరి వల్ల బ్రతుకుతున్నాం అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం కృప కింద ఉన్నాం, ప్రయాసపడేది మనము కాదు, ఆయన కృప రెండోది. మూడోదిగా చూద్దాం, చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:9. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. అపొస్తలుడైన పౌలుకి శరీరంలో అనారోగ్యం ఉంది. దేవుని దగ్గర బొమ్మారు అడిగాడు, 3 సార్లు అడిగాడు, అయ్యా అది తీసివేయవా తీసివేయవా అని అడిగితే దేవుడు ఏం చెప్పాడంటే, అయ్యా నీకు చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి కాబట్టి నువ్వు హెచ్చిపోకుండానట్లు ఈ సాతాను దూతను నేనేం చేశాను తెలుసా, అనుమతించి ఉంచాను ఉంచాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయినా నీకు బలహీనత ఉన్నా, బలహీనతతో పాటు ఏముందో తెలుసా, నా కృప నీకు, కాబట్టి బలహీనత నిన్నేమి కూడా చెయ్యదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ అనారోగ్యంలో ఉన్నా దేవుని కృప నీతో ఉంటే ఆ రోగం నిన్నేమి కూడా చేయదు. అందుకు నా కృప నీకు చాలు. దేవునికి స్తోత్రాలు. ఇది అడగగానే దేవుడు ఏమన్నాడు తెలుసా, నా కృప నీకు చాలు, పర్వాలా, బలహీనతకున్నావా బాధపడద్దు, దాంతోపాటు ఏముంది, నా కృప నీకు ఉంది, నువ్వు భయపడద్దు భయపడద్దు. అందుకే తర్వాత వచ్చిన అంటాడు, బలహీనతల యందు, ప్రభు చెప్తున్నాడు ఏమని ఆయనకి, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో. చూసారా, బలహీనతలో ఎవరి శక్తి పరిపూర్ణమవుతుందంట, దేవుని శక్తి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని కృప ఏం చేస్తుందో తెలుసా, బలహీనతలో నీకు శక్తినిస్తుంది, బలహీనతలో నిన్ను ఆ యొక్క శక్తిని పరిపూర్ణమయ్యేట్లుగా చేస్తుంది. ఏదో పూర్తి సకం కాదు, నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రాలు. ఆయనకు ఒక బాధ ఉంది, ఆ బాధతో ఆయన మంచం మీద పడలేదు, లేకపోతే ఆ బాధతో కృంగిపోలేదు. ఆ బాధతో ఏం చేశాడో తెలుసా, దేవుని కృపను పట్టుకుని ఇంకా ముందుకి కొనసాగిపోయాడు, కానీ ఎంతమాత్రం కూడా ఆగిపోలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన ఏం చెప్తున్నాడు అని నాతో చెప్పు, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుయుండు నిమిత్తము, క్రీస్తు శక్తి నా మీద నిలుచుయుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. ఈ మాట మీకు అర్థమైతే అనారోగ్యాన్ని బట్టి మీరు బాధపడరు. ఎందుకు బాధపడరు, బలహీనతలో నీ పక్కన ఏముంది, దేవుని కృప ఉంది. నువ్వు ఎప్పుడు బలహీనుడువో అప్పుడు బలవంతుడివి. ఎందుకు బలవంతుడివి, ఆ బలహీనతలో నిన్ను పరిపూర్ణగా దేవుని శక్తిని రిలీజ్ చేయడానికి దేవుని కృప నీ మీద ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకంటే నా బలహీనతల యందే నేను బహుగా సంతోషించుచున్నాను, అతిశయపడుచున్నాను. నా రోగాన్ని బట్టి నేను అతిశయపడుతున్నాను, నా బలహీనతను బట్టి నేను అతిశయపడుతున్నాను. ఎందుకంటే బ్రతికేది, నేను బ్రతికేది దేవుని కృపను బట్టే బ్రతుకుతున్నాను, కానీ ఈ యొక్క ఆరోగ్యాన్ని బట్టి నేను బ్రతకట్లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నన్ను బ్రతికించేది ఏంటంటే చెప్పండి, ఇప్పుడు దేవుని కృప. ఎందుకంటే నేను దేవుని కృప కింద ఉన్నాను. నేను ఎంత ప్రయాసపడినా నేను ప్రయాసపడటం కాదు, ఆ కృపే నా పక్షాన ప్రయాసపడుతుంది. ఆ కృప నాకు తోడుగుండబట్టే నేను ప్రయాసపడుతున్నాను. మూడోదిగా చూస్తే ఈయన అంటున్నాడు, విశేషంగా నా బలహీనతల యందు బహు సంతోషంగా నేను ఆశేవుడు. అంటే అపొస్తలుడైన పౌలు ఆ యొక్క బలహీనతను బట్టి ఏం చేస్తున్నాడంట,
అతిశయపడుతున్నాడు, గ్రేట్గా చెప్పుకుంటున్నాడు. ఏమండి నాకు ఈ బలహీనత ఉంది, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతేగాని ఆ బలహీనతను బట్టి కృంగిపోవట్లేదు. చాలాసార్లు బలహీనత వస్తే మనం ఏమైపోతాం, కృంగిపోతాం. బలహీనతను బట్టి మేము ఏమైపోతాం, చాలా నీరసించిపోతాం. బలహీనత వచ్చిందంటే అమ్మో ఏమైపోతామో, ఏం జరిగిపోద్దాను. కానీ మనం ఏం చెప్పాలో తెలుసా, నాకు బలహీనత ఉంది దాన్ని బట్టి నేను బాధపడట్లేదు, కానీ బలహీనతతో పాటు నాకేముందో తెలుసా, బలహీనత కన్నా ఎక్కువైన దేవుని శక్తి కలిగిన దేవుని కృప నాతో ఉంది. కాబట్టి ఆ బలహీనత నన్ను ఏమి కూడా చేయలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఆ బలహీనత నన్ను ఏమి కూడా చెయ్యలేదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనత నిన్నేదో పాడు చేయడానికి రాలేదు, కానీ దేవుని శక్తిని నీలో పని చేయించడానికి బలహీనత వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీలో దేవుని శక్తిని అనేకులు కనపరచడం కొరకు. చూడండి మళ్ళీ చెప్తున్నా, అందుకు నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. యేసుప్రభు దేవుడు ఏం చెప్పాడంటే ఆయనతో, బలహీనతల యందు నా శక్తి. చూసా, బలహీనతల యందు ఎవరి శక్తికి పరిపూర్ణమవుతుంది, ఎప్పుడుంటే పరిపూర్ణమవుతుంది, దేవుని కృప ఉంటే. అంటే దేవుని కృపను బట్టే మనం ఏమవుతున్నాం, బ్రతుకుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని కృపను బట్టి మనం ఏమవుతున్నాం, చెల్లించుచున్నాం. దేవుని కృపను బట్టి మనం ఏమవుతున్నాం, ఉనికి కలుగున్నాం. ఈరోజు మనం బ్రతికామంటే, బలహీనతల్లో బ్రతుకుతున్నామంటే, బలహీనతల్లో జీవిస్తున్నామంటే, బలహీనతల్లో దేవుని కార్యాలు మనం పొందుకుంటున్నామంటే, అది కేవలం దేవుని యొక్క కృప. అందుకంటే నా కృప నీకు చాలు. ఆయన అడిగాడు, అయ్యా 3 సార్లు అడిగాడు, ప్రభువ నాకు ఈ బలహీనత తీసేయను. ఆయన ఎంత గొప్ప సేవకుడు, ఆయన నడికట్టు పట్టుకుంటే స్వస్థత వస్తుంది. పాము కరిచిన ఆయన ఒంటికి ఏం అవ్వలేదు, కానీ ఆయన ఒంట్లో ఏముంది, బలహీనతతో పాటు బలహీనత కన్నా మించిన దేవుని కృప ఉంది. కాబట్టి అది ఏమి కూడా చేయలేకపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంతేకాకుండా అంటున్నాడు, నా బలహీనతల యందు నేను ఎక్కువగా నేను అతిశయపడుతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లదు. విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా నేను అతిశయపడుతున్నాను. ప్రభువా, బలహీనత వచ్చిందంటే నీ శక్తిని చూసే అవకాశం నాకు వచ్చింది అని అర్థం. ఒక బలహీనత మనకు వచ్చిందంటే ప్రభు శక్తిని పొందుకునే అవకాశం మనకి వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బలహీనతల యందు విశేషముగా నేనంట బహు సంతోషముగా అతిశయపడుదునని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కేవలం దేవుని కృపచేతే బ్రతుకుతున్నాం. ఆ కృప కిందే మనం ఉన్నాం. అంతేకాదు, ఆ కృప వల్లే మనం ప్రయాసపడినది మనం కాదు, ఆ కృపే మన పక్షాన దేవు నాకు తోడయ్యున్న దేవుని కృపే మనకు మన పక్షాన ప్రయాసపడుతున్నాం. అంతేకాకుండా మన విశేషంగా నా బలహీనతలందు బహు సంతోషంగా అతిశయపడుదును. ఎందుకో తెలుసా, దేవుని కృప నాతో ఉంది కాబట్టి ఏ బలహీనత వచ్చినా కానీ నేను భయపడను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా అందరు చెప్పండి, నా జీవితంలో నాకు ఎటువంటి బలహీనత వచ్చినను బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుదును. ఎందుకంటే దేవుని కృప కింద నేనున్నాను. ఆయన కృప నా పరిస్థితులన్నిటినీ మార్చివేస్తుంది. చెప్పకూడదు, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం ఎవరి వల్ల బ్రతుకుతున్నాం ఇప్పుడు, ఎవరి వల్ల బ్రతుకుతున్నాం, దేవుని కృప వల్లే బ్రతుకుతున్నాం. కేవలం దేవుని కృపే మనల్ని ఏం చేస్తుంది, బ్రతికిస్తుంది. చూడండి, 2 తిమోతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అపొస్తలుడు పౌలు తిమోతికి రాస్తున్నాడు. 1:2 వచనాలు ఏమంటున్నాడు తెలుసా, నా కుమారుడా. బైబిల్ తెరవడం అందరు కూడా 2 తిమోతీలకు రాసిన పత్రిక 2:1-2 వచనాలు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మనం బ్రతకాలి అంటే ఎవరు బలం కావాలి, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. దేవుని కృపే నిన్ను బలపరిచేది. ప్రతిరోజు దేవుని కృప నీకు కావాలి. దేవుని కృప కావాలి అంటే ఖచ్చితంగా ఎవరి దగ్గరికి నువ్వు రావాలి, ప్రభు దగ్గరికి రావాలి.